సినిమా ఇండస్ట్రీపై విహెచ్పి శశిధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీ ద్వారా కల్చరల్ జిహాద్ జరుగుతోందని అన్నారు. సినిమాల్లో ముంబై మాఫియా పెట్టుబడులున్నాయంటూ ఒక బాంబు పేల్చారు. ఇండస్ట్రీలో దావూద్ ఇబ్రహీం డబ్బులున్నాయని, ఆయన తెలుగు ఇండస్ట్రీలో కూడా జిహాదీ నిధులున్నాయని అన్నారు. ఈ సినిమాలతో హిందూ దేవీ దేవతలను కించపరుస్తున్నారన్నారు. రామాయణ మహాభారతాలను వక్రీకరించే ప్రయత్నం జరుగుతోందని, హిందూ సమాజంపై సినిమాలతో జిహాద్ నిర్వహిస్తున్నారని TV9తో విహెచ్పి నేత శశిధర్ కమెంట్ చేశారు. ఇవాళ మనము ఫిలిం ఇండస్ట్రీ, నేను ఓపెన్గా మీ ఛానల్ ద్వారా చెప్తా ఉన్నాను, సినిమా ఇండస్ట్రీ లోపల కల్చరల్ జిహాద్ నిధులు వస్తూ ఉన్నాయి. ఫిలిం ఇండస్ట్రీకి 0% ఇంట్రెస్ట్ తోటి నిధులు ఇస్తూ ఉన్నారు ప్రొడ్యూసర్లకు. ముంబై మాఫియా ఇస్తూ ఉన్నది, దావూద్ ఇబ్రాహీం ఇస్తూ ఉన్నాడు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేక కేసుల లోపల దర్యాప్తు జరుపుతూ ఉన్నది. ఈ డ్రగ్ జిహాద్ వెనుక కానీ లేకపోతే కల్చరల్ జిహాద్ వెనుక కానీ ఏ రకంగా హిందుత్వాన్ని దెబ్బతీసేటువంటి కుట్రలు ఉన్నాయో నేను చెప్పడం కాదు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు జరుపుతూ ఉంది. లేకపోతే జో దేవీ దేవతల మీదన అపహాస్యం చేసేటువంటి ప్రయత్నము, లేకపోతే మన రామాయణ మహాభారతాలను మన స్టోరీలను వక్రీకరించేటువంటి ప్రయత్నము, ఓపెన్గా చెప్తున్నాను, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఈ యొక్క జిహాదీ నిధులున్నాయి. ఈ జిహాదీ నిధులతోటి వీళ్ళు హిందూ యొక్క ఫ్యామిలీ కల్చర్ను, హిందూ యొక్క ఆధ్యాత్మిక కల్చర్ను, సామాజిక విలువలను, సాంఘిక విలువలను దెబ్బతీసే విధంగా, యువతను ఆ దశగా నడిపే విధంగా సినిమాలు వస్తున్నాయి. దానికోసం వీళ్లకు 0% ఇంట్రెస్ట్కు నిధులు వస్తూ ఉన్నాయి.